ఒక సాధారణ కార్యకర్తరైనా తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ కు డైరెక్టర్ గా నియమించేందుకు కారణమైన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ కు జన్మాంతం రుణపడి ఉంటారని అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ కర్రి వెంకట రామరాజు పేర్కొన్నారు. ఆయన స్వగ్రామమైన అల్లవరం మండలం గోడితిప్పలో నాయకులు కార్యకర్తలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వెంకట రామరాజు మాట్లాడుతూ సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన అగ్నికుల క్షత్రియులకు కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా మాట తప్పని ప్రజానాయకుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ఉపకారం చేశారన్నారు. గతంలో అగ్నికుల క్షత్రియులకు ఎందరో నాయకులు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీలు గుప్పించి ఆ తర్వాత మొండి చేయి చూపించారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం కార్పొరేషన్ ఏర్పాటు చేసి అగ్నికుల క్షత్రియుల అభ్యున్నతి కృషి చేస్తారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు. ఏలూరు సభలో కార్పొరేషన్ కోసం ఎన్నో తరతరాల నుంచి మా వాళ్ళు అన్ని ప్రభుత్వాలకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఏ ప్రభుత్వం పట్టించుకుండే నాదుడు లేడు. ఎవరు హామీ ఇచ్చి మీకు చేస్తాం అన్నవాళ్ళే తప్ప ఎప్పుడు చేసిన నాదుడే లేడు. అలాగే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చి మీకు ప్రత్యేక కార్పొరేషన్ చేస్తానని చెప్పేసి మాట ఇచ్చాడు. ఆయన దగ్గరికి వెళ్తే మీకు ఇచ్చేది ఏంటి తార్తీస్తా అని చెప్పేసి మా అగ్నికుల క్షేత్రుల్ని చాలా హీనాతిహీనంగా మాట్లాడాడు. ఆయన ఈయన కూడా ముఖ్యమంత్రి గారి సమక్షానికి ఏలూరు సభలో ఆయన దగ్గరికి మేము కూడా రిప్రజెంటేషన్ ఇస్తానికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఇచ్చాం. ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తే మీకు అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ ఇస్తాను అని ఆ వేళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రి అవినంటనే నేనున్నాను నేను చేస్తానని చెప్పిన మాట ఖచ్చితంగా 100% ఆయన చేసి మాకు నిరూపించారు. మాట ఇస్తే వెనక్కి తగ్గేది లేదని చెప్పేసి ఆయన నినాదంలోనే ఉంది. అంతే దానికి తగ్గట్టుగానే మాకు ఇప్పుడు అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చేసి నిరూపించిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అతన్ని మా జాతి తరపు నుంచి గుండెల్లో పెట్టుకుని చూసుకునే బాధ్యత మేమందరం మా జాతి తరపు నుంచి తీసుకుంటున్నాం సార్. తమ సామాజిక వర్గం నుంచి ఎందరో నాయకులు ఉండగా ఒక కార్యకర్తగా 9 ఏళ్ల పాటు పార్టీలో ఉంటూ నమ్మకంగా పనిచేసినందుకు మంత్రి వర్యుడు విశ్వరూప్ తనను గుర్తించి డైరెక్టర్ పదవి బాధ్యతలు అప్పగించారన్నారు. అగ్నికుల క్షత్రియుల సమస్యలను మంత్రి విశ్వరూప్ దృష్టికి తీసుకువెళ్లి సత్వర పరిష్కారానికి కృషి చేస్తారన్నారు. మంత్రి విశ్వరూప్ నాయకత్వంలో కోనసీమ ముఖ్య కేంద్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి దిశగా తీర్చిదిద్దేందుకు ఆయన చేస్తున్న కృషి మరవలేనిదన్నారు. మన మంత్రివర్యులు పినిపే విశ్వరూప్ గారు ఈ నియోజకవర్గంలో ఆయన మంత్రిగా పనిచేస్తాం మా అందరికీ పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే ఎంతోమంది రాజకీయవేత్తలు ఎంతోమంది మా అమలాపరాన్ని పాలించారు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా. కానీ ఎప్పుడు ఎవరు ఎంత ఈ స్థాయిలో అభివృద్ధి చేస్తాం అన్నది ఎప్పుడూ లేదు. ఈ అమలాపురం నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ కోసం అనేకమైన పనులు చేసి డెవలప్మెంట్ చేసి ఈ స్థాయిలో ఉన్నదంటే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మంత్రి గారే, మంత్రి విశ్వరూప్ గారే. ఆయన మాట ఇస్తే మడం తిప్పడన్న నినాదం జగన్మోహన్ రెడ్డి గారు చీపింతే ఆయన అడుగు జాడల్లో ఇంకొంచెం ముందుకేసి పేదవాళ్ళని ఆదుకోవడంలో ఈయన సాయశక్తుల ఎప్పుడు ఒక్కడు కాదు 10 అడుగులు ముందుకేసి అన్న ఇది ఉంది మాకు ఆపదంటే ఆయన అడక్కముందే ఈయనే చేసేసి అందరినీ ఆశ్చర్యపరిచే రీతిలో పరిపాలన చేస్తున్నారు. మన అన్న విశ్వరూప్ అన్న విశ్వరూప్ గారని మా నియోజకవర్గంలో ఎవరు పిలరో అన్న అంటారు. జగన్ అన్న అని ఆయన అన్నారు. అన్న అని మా విశ్వరూప్ అన్నగారిని అన్న అంటారు. అందరూ దేవుడు అంటారు. ఆ దేవుణ్ణి కనిపించని దేవుడైతే కనిపించే మాకు అందరికీ దేవుడు విశ్వరూప్ గారు. ఆయన వెంట ఎప్పుడు జీవితాంతం ఆయన వెంట ఎప్పుడు ఉంటాం. ఎప్పుడు మేము ఆయన భక్తులమే. ఎప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆయన వెంటే ఉంటాం. నా సుజితాత విడిసేంత వరకు ఆయన వెంటే ఉంటాను.
జై జగన్ జై విశ్వరూప్. ఈ సందర్భంగా కార్యకర్తలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి విశ్వరూప్ జై అంటూ నినాదాలు చేస్తారు. ఈ కార్యక్రమంలో కొల్లు సత్యనారాయణరాజు, చింతా సత్యనారాయణ, కొల్లు శ్రీనివాస్, కొల్లు సత్యనారాయణ, పెనిపోతు ఇస్సాకు, కోలాటి సుబ్రహ్మణ్యం, బొంతు సత్యనారాయణ, కొల్లు వెంకటేశ్వరరావు, ధర్మాడి వెంకటరత్నం, కొల్లు గోవింద, తారాడి శివ, మల్లాడి వెంకన్న, చింతా సుబ్రహ్మణ్యం, పెనిపోతు శ్రీను తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, విశ్వరూప్ గారి నాయకత్వం, విశ్వరూప్ గారి నాయకత్వం. జై అగ్నికుల క్షత్రియ. నా పేరు సత్యనారాయణ రాజు అంటే కొల్లు పల్లవరాజు, ఎలక్ట్రిషన్ సంఘం అధ్యక్షుడిని. మాకు అగ్నికుల క్షత్ర కార్పొరేషన్ డైరెక్టర్ గారిని కానీ మా కరి వెంకటరామరాజు గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అట్లాగే ఈ గత ప్రభుత్వంలో అగ్నికుల క్షత్ర కార్పొరేషన్ ఇస్తారని లాస్ట్ వరకు చూసాం, ఇస్తారని అనుకున్నాం, కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు. అట్లాగే మన జగన్మోహన్ రెడ్డి గారు బీసీ మహాగర్జన సభలో ఆయన మాటిచ్చారు, మీకు అగ్నికుల క్షేత్ర కార్పొరేషన్ సపరేట్గా ఇస్తారని. అట్లాగే అదేవిధంగా మనకు అగ్నికుల క్షేత్ర కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. దానికి మాకు అతి సన్నిహితుడైన కరి వెంకటరామరాజు గారికి ఇవ్వడం మాకు ఇంకా ఆనందంగా ఉంది. పిలిస్తే పలికే వ్యక్తులు మన కరి వెంకటరామరాజు గారు. ఏ సమస్య వస్తున్నా సరే అదేలా ఇదనే కాదు, ఏ సమస్యలా వెంటనే ఇమీడియట్లీగా అని చెప్తే ఆ సమస్యను సాల్వ్ చేస్తారు. అయినా అగ్నికుల క్షేత్ర కార్పొరేషన్ ఏర్పాటు చేసిన మన జగన్మోహన్ రెడ్డి గారికి, అట్లాగే మోపిది వెంకటరామ గారికి, అట్లాగే పిన్పీ శుభ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ మా అగ్నికుల క్షేత్ర కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు నేను అందుకే ఆకర్షితనై మా నాతో పాటు ఒక 50 మందిని వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నాము. అట్లాగే మా ఊరు మా అమలాపురంతాలు కలవరమన్న గోడతెప్ప గ్రామం చెందిన మన కరి వెంకటరామరాజు గారికి అగ్నికుల క్షేత్ర కార్పొరేషన్ డైరెక్టర్గా పదవి వచ్చినందుకు మేము చాలా శుభ ఆనందిస్తూ ఈ పండుగకి జాయిన్ అవడం జరుగుతుంది. మాకు మా జిల్లాలో అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్గా కర్రి వెంకన్న గారిని నియమితులైన చేసినందుకు ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే పినిపే విశ్వరూప్ గారికి మా వందనాలు. విశ్వరూప్ గారు మా పార్టీకి కష్టపడే వ్యక్తులకి గుర్తిస్తారు అనే మాటకి నిదర్శనం ఏంటంటే మా కర్రి వెంకటరామరాజు గారు. ఆయన ఇప్పటి నుంచో విశ్వరూప్ గారి వెంట ఉన్నారు. విశ్వరూప్ గారి వెంట ఉండి విశ్వరూప్ గారితో ఉండటం వల్ల ఆయన గుర్తించి ఈ డైరెక్టర్ పదవికి ఆయన్ని ఎన్నుకోవడం అంటే మా కులంలో ఇంకా నాయకులు కోటీశ్వరులు పార్టీ కోసం కొన్ని వేల ఖర్చు పెట్టిన వాళ్ళు, లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ పార్టీ అని బలోపేతం చేయడంలో కర్రి వెంకటరామరాజు గారు ఎప్పుడు కూడా ముందుండి ఆయన నడిపించారు. కాబట్టి ఆయన గుర్తించి ఈరోజు విశ్వరూప్ గారు కర్రి వెంకన్న గారిని డైరెక్టర్గా నియమించినందుకు మా అగ్నికుల క్షత్రియ కులం తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్కి డైరెక్టర్గా కర్రి వెంకటరామరాజు గారికి డైరెక్టర్ పడడం చాలా సంతోషంగా ఉందండి, మాకు ఆనందంగా ఉందండి. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు ఏర్పాటు చేశారండి, అమ్మఒడి, అభయస్థం, ఈ పథకాలన్నీ ఏర్పాటు చేయడం వల్ల మాకు చాలా సంతోషం అండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు ఏర్పాటు చేయడం వల్ల మాకు చాలా సంతోషం అండి. విశ్వరూప్ గారికి నా ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు 16 నవంబర్ జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఈరోజు మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మన ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా అగ్నికుల క్షత్రియ నాయకుడు మా అల్లవరం మండలం మా కరి వెంకటరామరాజు గారికి అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన శుభ సందర్భంగా ఆయనకి మా అగ్నికుల క్షత్రియ జాతి తరపు నుండి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మా అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో ఉద్యమాలు చేసి, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో మెమోరాండాలు ప్రభుత్వాలకి ఇస్తున్నా పట్టించుకొని స్థితిలో గత ప్రభుత్వాలను చూసాం. గతంలో మా అగ్నికుల క్షేత్రీయ కార్పొరేషన్లు ఇస్తానని చెప్పేసి మమ్మల్ని ఓట్ బ్యాంకింగ్గా ఉపయోగించుకున్నారని తప్పించి మా మనోభావాలు కానీ మా అగ్నికుల క్షేత్రీయ బాధలు కానీ పట్టించుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇప్పటివరకు ఏమీ లేదు. గతంలో ఇచ్చిన మాట కోసం గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని వైజాగ్లో మా నాయకుడు అగ్నికుల క్షేత్రీయ కార్పొరేషన్ను ఇస్తానని మాట ఇచ్చారు కాబట్టి ఇవ్వాలని చెప్పేసి అడిగితే తాట తీస్తా తోలు తీస్తా అన్నాడు తప్పించి మా మనోభావాలను ఆ రోజు గుర్తించలేదు, దానికి మూల్యం చెల్లించుకున్నారు. కానీ మా ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు బీసీ సభలో అగ్నికుల క్షత్రియులు ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తానన్న మాట ఈరోజు నిలబెట్టుకుని మాటిస్తే మడం తిప్పనన్న బ్రాండ్ అంబాసిడర్తో అన్న పదానికి నిలబెత్తిన నిదర్శనం మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా అగ్నికుల క్షత్రియులు అందరి తరపు నుండి మా శ్వాస ఉన్నంత వరకు
మేమెప్పుడు ఆయనకు రుణపడే ఉంటాం, ఆయన వెన్నంటే మేమెప్పుడు కష్టమైన సుఖమైన ఆయన వెన్నంటే ఉంటాం అని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర అగ్నికుల క్షేత్ర యూత్ ఫోర్స్ టీం తరపు నుండి, అలాగే అందరి తరపు నుండి ఈరోజు మేము సవినయంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మా తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేసరికి అగ్నికులక్షేత్ర కార్పొరేషన్గా బంధన హరి గారిని చైర్మన్గా ప్రకటించడం జరిగింది. కానీ అగ్నికులక్షేత్ర రాష్ట్రం మా జిల్లాలో ఎంతోమంది హమాయములు అగ్నికులక్షేత్ర నాయకులు ఉన్నారు, వాళ్ళందరినీ కాదని ఈరోజు మా కరి వెంకటరామరాజు గారికి మా అగ్నికులక్షేత్రీయ తరపు నుండి మా పినిపే విశ్వరూప్ గారు ఎంతో కృషి చేసి మా అగ్నికులక్షేత్రుల మీద ఆయనకున్న ప్రేమాభిమానాలతో మరి ఈరోజు ఆయన చాలా కష్టపడి ఈరోజు మా అగ్నికులక్షేత్ర కార్పొరేషన్ డైరెక్టర్గా మా కరి వెంకటరామరాజు గారు నియమించడం మాకు చాలా ఆనందకరం. మరి నమ్మితే ప్రాణం ఇస్తానన్న మాటకి నిలవేత నిదర్శనం మా పినిపే విశ్వరూప్ గారు. ఆయన నమ్ముకుని మా కరి వెంకటరామరాజు గారు ఆయనతోనే ఎప్పటి నుండో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మినిస్టర్ చేసిన కాడి నుంచి ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ ప్రభుత్వం నుండి ఆయన వెన్నంటే ఉండి ఆయన వెన్నంటే నడిచిన సందర్భంగా ఈరోజు మా కరి వెంకటరామరాజు గారికి మరి డైరెక్టర్ పదవి ఇవ్వడం ఆయనకి ఇచ్చినట్టు కాదు, యావత్ మా అగ్నికులక్షేత్రీయ జాతికి ఆయన ఇచ్చినట్టుగా మేము భావిస్తున్నాం. నమస్తే అండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, వీడియో మిత్రులకి నా అందరికీ అభినందనలు. నాకు అత్యంత సన్నిహితుడైన మా మిత్రుడు మా అన్నకి నేను ఎల్లవేళ కృతజ్ఞత తెలుపుకుంటాను. ఎందుకంటే మేము అన్నయ్య కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్లో ఉండి అదే అన్నయ్య బాటలో నేను వెనకాలే నడుస్తూ ఉంటాను. నేను ఒక ఎస్సీ కమ్యూనిటీకి చెందిన అయినా అన్నయ్య వాళ్ళ ఆప్తిమిత్రుడిగానే చూసుకుంటాడు. ఏ విధంగా మానవ భేదాలు లేకుండా అన్నీ నాకు సంపాలనంగా తమ్ముడిలా చూసుకుంటాడు. నాకు అన్నయ్యకి అగ్నికులక్షేత్రీయులు కార్పొరేషన్ డైరెక్టర్కి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ మీడియా మిత్ర సహోదరుడిగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అదేవిధంగా మన ఈశ్వరూప్ అన్న గారికి నేను కూడా చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదే మా అన్న ఇంకా ఎత్తికి ఎదగాలని నా తమ్ముడిగా నా ఆశ ఎంతో ఉన్నదని చెప్పేసి అందరికీ నమస్కరించి చెప్తున్నాను. అగ్నికులక్షేత్రులకి మరి పిలిపి ఈశ్వరూప్ గారు మరి గుర్తిరిగి వెంకటరామరాజు గారిని ఎన్నో సంవత్సరాలు ఆయనతో తిరుగుతూ ఆయనతో ఉంటూ ఉన్నప్పటికీ గౌరవించి ఇతను వచ్చినా ఎలాగెళ్తున్నాడు ఎలాగ ఉంటున్నాడు అన్నది కూడా ఆయన చూస్తూ ఏ వెతికి ఇవ్వాలని ఎంతోమంది ధనికులు ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా ఈ పదవు మరి డైరెక్టర్ పదవు మరి వెంకటరామరాజు గారికి ఇవ్వాలని ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా మరి పిలిపి విశ్వరూప్ గారు మరి కర్రీ వెంకటరామరాజు గారి రాజుగారిని గుర్తిరిగి ఆయనకి ఈ పదవు డైరెక్టర్ పదవి ఇవ్వటం జరిగిందండి.